అదే కాకుండా ఈ సిస్టమ్ను తీసుకొచ్చి ఇంత ఎఫిషియెంట్గా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నువ్వు సిగ్గు ఉంటే ఈ ఆలోచన నాకెందుకు రాలేని నువ్వు ఆలోచించింది. పైగా ఈరోజు 120,000 మందిని నువ్వు పెట్టేట్టు మాట్లాడడం, అసలు దాని గురించి నువ్వు డిమాండ్ చేయడం నాకు అర్హత ఉందని ఆలోచించాలి కదా. నేను ఎప్పుడు ఏ రోజు వస్తుందో పెన్షన్లు ఇస్తానో తెలియని పరిస్థితిలో నేను ఆ రోజు ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు ఉంటే, ఈరోజు ఏదో ఈ అబ్బాయి వచ్చాడు సీఎం అయ్యాడు అయిన తర్వాత ఈయన చేస్తున్నాడు మనం దాంట్లో వేలు పెట్టడం తప్పు అని అనుకుని ఉండాలి. వేలు పెడితే జనం క్షమించరు, ఎందుకంటే వాళ్ళు పాత రోజులు మర్చిపోలేదు చీకటి రోజులు అని అన్న తిరిగి ఉండాలి. లేదు పెట్టిన తర్వాత కొంచెం కాలితే ఓహో ఇది మనం అడిగేది కాదు, ఎందుకంటే మనము ఇలాంటి వాళ్ళ సౌకర్యం అసౌకర్యం కలగకుండా వృద్ధులకు సహకారం చేయాలి, వాళ్ళని సహకరించాలి, వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని 14 ఏళ్ల పాలనలో ఏ రోజు నేను ఆలోచించలేదు కదా. నాకు అర్హత ఏముంది? ఏదో వాళ్ళే తిప్పలు పడతారు, 2 రోజులు కాకపోతే 3 రోజులు ఇస్తారు, నోరు మూసుకొని మర్యాదగా ఉందాం అని అనుకుని ఉంటేనా బాగుండేది. అలా కాక జనం మర్చిపోతారులే నీ వల్ల ఎంత సఫర్ అయ్యారనేది, నువ్వు అనుకుని ఎవరికి గుర్తుంటుంది లేని మొదలు పెట్టి ఇక్కడికి తెచ్చుకున్నావు. దీనికి బాధ్యుడు నువ్వే, దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. ఈ లెక్కన ప్రతిదీ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ది గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాడన్నట్టు. రేపు చేయూత గురించి అయినా అంగోదాని గురించి అయినా పుకుములు జారీ చేయడం మీద నాకు అర్థం కావట్లే. 23 సీట్లు అందులో ఎన్ని పోతే నీకు 17 సీట్లు ఉన్నాయి, నువ్వు అసలు ఏం కలిగి నాకు రేపు ఎన్నికల్లో నువ్వు మళ్ళీ ఆ 23 కాస్త సింగిల్ డిజిట్ 2-3 దిగే పరిస్థితిలో నువ్వు ఉండి నువ్వు ఈరోజు వచ్చేసి కూర్చొని నేను హుకుం జారీ చేస్తున్నా ఇది ఇట్లా చేయండి అది ఇట్లా చేయండి అని అందరికీ ఆదేశాలు ఇవ్వడం మీద అర్థం కావట్లే. బహుశా సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒళ్ళంతా మళ్ళీ కావరం ఎక్కిందేమో నాకు అర్థం కావట్లే. నేను ఏదంటే అదే శాసనం అని, ఏదో నా కంటి చూపే శాసనం అంటారు కదా, అట్లా ఈయన కూడా నేను నోరు తెరిస్తే శాసనమే అందరూ ఫాలో కావాల్సింది. ఆయన ఆ డెలీరియం స్టేట్లో కలగంటున్నారని తెలియట్లే. ఇట్లా తిట్టడము ప్రత్యర్థిని ప్రత్యర్థులను, అట్లా నేనే శాశ్వతంగా నేను ఏదో అధికారంలోకి వచ్చేసాను ఆల్రెడీ ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉన్నాననుకొని హుకుములు జారీ చేయడం, ఈ 10 రోజులన్నా అది మానుకుంటే ప్రజలకు కొంచెమన్నా గుర్తు రావేమో, నువ్వు ఇట్లా చేసే కొద్ది పాత రోజులు గుర్తొస్తాయి. అండ్ ఖచ్చితంగా మేమెవరూ చెప్పని అవసరం లేకుండానే ఆయన డిపాజిట్లు కూడా గల్లంత అవుతున్నాయి చంద్రబాబు నాయుడుకు అనే విషయం ఆయన మాటల్లోనే, ఆయన అనుచరుల మాటల్లోనే, ఆయన తమ్ముళ్ళ మాటల్లోనే, ఆయన దత్తపుత్రుడి మాటల్లోనే, ఆయన ఉదిరమ్మ మాటల్లోనే, వాళ్ళ వాటిలోనే వ్యక్తమవుతోంది. ఇదిగో ఇట్లా డెస్పరేట్గా మాట్లాడడం ద్వారా ప్రజలు ఆల్రెడీ దాన్ని కూడా గుర్తించినారు. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు వచ్చేసి. ఆయన ఆరోపణలు ఏదైనా చేయగలడు. కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదైనా ఉంటే ఆయనకు వాళ్ళ దత్త తండ్రికి వాళ్ళకుంది ఉంది కాబట్టే కదా ఏజెంట్ కింద తెచ్చిపెట్టుకున్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి ఏమాశించి పెట్టుకున్నాడు. ఈయన కులాల గురించి కులాలకు అతీతంగా ఆలోచించేవాడు, కులాలకు అతీతంగా వ్యవహరించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాల వారు అప్పు చేర్చుకుంటున్నారు. కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చాడు. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఆయన అంటున్నవన్నీ ఆ స్క్రిప్ట్ ఏదైతే చంద్రబాబు రాయించినాడో దాన్ని తను ఎత్తున్నాడు తప్ప అందులో నిజం లేదని ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు.